హాయ్ ఫ్రెండ్స్, మనకు మ్యాప్లో వివిధ రకాల గుర్తులను వివిధ రకాల రంగులను వేటి ఆధారంగా మనం గుర్తిస్తాము. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ముదురు ఆకుపచ్చ ఇచ్చాడు. ముదురు ఆకుపచ్చ అనేటువంటిది అడవులకు ఇది సింబలు. మ్యాప్లో ముదురు ఆకుపచ్చ ఉందంటే ఆ ప్రాంతంలో అడవులు ఉన్నాయని, లేత ఆకుపచ్చ అంటే గడ్డి భూములు గుర్తుపెట్టుకుని, ముదురు ఆకుపచ్చ అంటే అడవులు, లేత ఆకుపచ్చ గడ్డి భూములు. పసుపు గమనించినట్లయితే పసుపు వచ్చేసి పీఠభూములకు గుర్తు, పసుపు పీఠభూములు అలా గుర్తుపెట్టుకోండి. అడవులు అనగానే ముదురు ఆకుపచ్చ, లేత అనగానే గడ్డి భూములు. ముదురు బూడిద పర్వతాలు, బ్రౌన్ కలరు పర్వతాలు. లేత బూడిద అయితే కొండలు, అంటే కొండలు పర్వతాల కంటే తక్కువ ఎత్తు కాబట్టి లేత బూడిద అలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. కొండల మీద లేత బూడిద ఉంటుంది, పర్వతాల మీద ముదురు బూడిద ఉంటుంది అనుకోండి. ఓకే, లేత ఎరుపు బంజరు భూములు, వేస్టేజ్ ల్యాండ్స్ అన్నమాట. ఇక బ్లూ అనగానే మనకు వాటర్ గురించి వస్తుంది. లేత బ్లూ వచ్చేసి, లైట్ బ్లూ వచ్చేసి చెరువులు, నదులు, కాలువలు అంటే చిన్నవి కాబట్టి. మరి ముదురు నీలం అంటే హార్డ్ బ్లూ వచ్చేసి సముద్రాలు, మహాసముద్రాలు. గోధుమ వచ్చేసి వ్యవసాయానికి ఉపయోగపడే భూమి అన్నమాట. ఈ కొంచెం ఈ గోధుమ, ఈ బ్లాక్ కొంచెం కన్ఫ్యూజ్గా కాకండి. సరిహద్దులు అనేటువంటివి బ్లాక్ చూపిస్తాయి. ఖనిజాలు లభించే ప్రాంతాలు వచ్చేసి వైటు లేదా తెలుపు అన్నమాట. బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఇటువంటి వాటిల్లో మనకు ఒక్కోసారి బిట్లు అడిగేదానికి ఛాన్స్ ఉంటుంది. గ్రూప్ వన్ గ్రూప్ టూ గమనించినట్లయితే ఈ యొక్క 7th, 8th, 9th సోషల్ సైన్స్ వీటి నుంచి ఎక్కువ బిట్లు రావడం కూడా జరిగింది జనరల్ స్టడీస్ విభాగంలో. ఓకే ఫ్రెండ్స్, ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఎక్కువ ఇంతకుముందు అడిగినటువంటి ఒకసారి చూద్దాం. పీఠభూములు మ్యాప్లో ఏ గుర్తుతో చూపిస్తారన్నారు, పసుపు గుర్తుతో. మరి బంజరు భూములు ఏ గుర్తుతో చూపిస్తారని కూడా అడగడం జరిగింది ఎన్టీఏ ఎగ్జామ్లో, లేత ఎరుపు. ఖనిజాలు లభించే ప్రాంతాలు ఏమిటి ఈ కింద వాటిలో ఏ రంగం అడగడం జరిగింది తెలుపు. సరిహద్దులు నలుపు, ఇలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ చూడండి మనకు ఈ యొక్క సరిహద్దులు, సరిహద్దు అనేటువంటిది కానీ గమనించినట్లయితే ఇలా ఉంటుంది. జిల్లా సరిహద్దు, రాష్ట్ర సరిహద్దు, రైలు మార్గం మనకి ట్రాక్ లాగా ఉంటుంది. బంగారు నడవ వచ్చేసి ఈ కలర్లో ఉంటుంది. ఉత్తర దక్షిణ నడవ వచ్చేసి ఇది ఇలా ఉంటుంది. ఎక్కువగా ఇది అడిగాడు ఫ్రెండ్స్, జాతీయ రహదారి ఈ సింబల్లో ఉంటుంది. తీర ప్రాంత మార్గం ఇలా ఉంటుంది. రాష్ట్ర ప్రధాన కేంద్రం అంటే ఢిల్లీ ఇట్లాంటి క్యాపిటల్స్ ఇలాంటివన్నీ కూడా నక్షత్రం ఆకారంలో ఉంటాయి. జిల్లా ప్రధాన కేంద్రం రెడ్ రౌండప్ చేసి ఉంటుంది. ఇతర ప్రదేశాలు బ్లాక్ డాట్లో ఉంటాయి. ఇవి కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇది ఒకసారి అడిగాడు జాతీయ రహదారి. రైలు మార్గం చాలాసార్లు కూడా అడిగాడు. ఇవి కూడా ఇలాంటివి మనకి పరీక్షల్లో వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.